క్రీస్తు శిలువ వేయక ముందు రోజు రాత్రి మరి యొక్క సన్నివేశాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆయన కొమ్మది కుదరు కొరడాలతో శిక్షించబడ్డారు. మరి పిల్లాతు తర్వాత కయప వారందరినీ కూడా న్యాయం కొరకు ఆయన తీసుకుని వెళ్ళబడ్డారు. కానీ ఆయన్ని కూడా భరిస్తూ సంతోషంగా భరిస్తూ నీ కొరకు నా కొరకు శిలువలో ఆఖరి కొట్టు వరకు కూడా ఆయన తన రక్తాన్ని కాచారు. ఆ శిలువలో కాచిన రక్తం కారణంగానే మనకు గొప్ప రక్షణ బాగుంది. పనులవన్నీ మాత్రానికి మనం సిద్ధపరిచారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేసుకుందాం. మరి నీ కొరకు నా కొరకు మరి దేవుడు చేసిన గొప్ప బలియాగాన్ని ధ్యానం చేస్తూ మరి హృదయం మనసంత హృదయంతో కలిసి పాడడానికి కూడా కలిసి పాడదామండి. ఎవరు కూడా మోదం కొండదు అందరూ కూడా మన శిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా.